చూపించట స్టార్ట్ చేసావా ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు లొకేషన్ ఎంత బాగుంది అనేది చూడండి అటు ఇటు చెట్లు వంకలు వాగులు అన్నమాట ఇవిడ ఒక వాడైతే మేకలు మేకలు వదులుకుంటూ వెళ్తుంది సో రోడ్డులో సో వాళ్ళ ఆయుధాలు వాళ్ళ వెంటే ఉన్నాయన్నమాట కత్తులతో వెళ్తున్నారు ఎవరైనా ఏమైనా చేస్తే సో వాళ్ళ కోసం అన్నమాట వీళ్ళు అట్లా సేఫ్టీ టూల్స్ అయితే ఉంచుకుంటున్నారు వీళ్ళ దగ్గర సో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో దారమల్లి పోయే రూట్లో అన్నమాట దారమల్లి వాటర్ఫాల్ పోయే రూట్లో గిరిజన బాలికల వసతి గృహం అంటే గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్ హాస్టల్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ అన్నమాట సో ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా గవర్నమెంట్ అయితే డెవలప్ చేసిందనే చెప్పుకోవచ్చు అన్న గొర్రెపిల్ల అంత ఎంత గొర్రెపిల్ల మొక్కు కా తినడానికే తినడానికి ఇవ్వా సో మొక్కుకైతే ఇస్తారంట అండి తినడానికి ఇవ్వరంట అవకాశమే లేదా ఏ ఊరు మీది ఈ మేకలన్నీ తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను ఈ మేకలన్నీ ఈ బండి మీద వేసుకుని తీసుకెళ్ళిపోతా నా ఇష్టమేనా మళ్ళీ లేట్ 1 గంట అయింది కదా భోజనాలు చేయరంకా లేవా ఏవే ఎక్కడ ఎక్కడే వేస్తుంటారు మంద ఆ ఊర్లా మరి వంట మరి చేను కొండలేడు తేలే ఎన్ని మేకలు ఉంటాయి మీ దగ్గర అన్నీ బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి అన్ని ఓకే మరి వెళ్ళొస్తానైతే మేకలు తీసుకెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపోమంటున్నారు అతను సో అట్లా ఉంటుందన్నమాట కల్మసం లేని మనుషులు అనమాట ఇదంతా ఇక్కడ చూడండి చెట్లుకి చీపురు కట్టలు అయితే కట్టేసి ఉన్నారు మరి ఎందుకు కట్టారో మనకు తెలియదు దేవుడి చెట్లకు చీపురు కట్టలు ఎందుకు కడతారే అమ్మవారా ఓకే సో పత్తి గుడ్లు చూడండి మీరు ఎప్పుడైనా చూసారా మీరు అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు చూస్తారులేండి సో డిఫరెంట్గా మనం మన ఛానల్ ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా వేరే అదర్ కంట్రీస్ వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నట్లయితే సో వాళ్ళకి పత్తి చెట్లు అనేవి కొంచెం డిఫరెంట్ అనమాట సో ఇందాక చెప్పుకున్నాం కదా పెద్ద బిల్డింగ్ ఉంది అనేసి మొత్తం ఇదంతా గురుకుల పాఠశాల అనమాట అన్న నమస్తే హాయ్ హాయ్ బాయ్ హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేస్తే అతను యాక్సెప్ట్ చేశాడనమాట సో ఇక్కడ చూడొచ్చు సో ఓడలు ఓడల మర్రి అనేసి ఉంటుంది కదా జీ తెలుగులో వస్తుంది సో అలాంటిదే అనమాట ఇది కూడా మరి వాటర్ బాటిల్ తీసుకున్నాం సో మనకి అక్కడ వ్యూ పాయింట్లో అయితే మనకి వాటర్ బాటిల్స్ ఏం దొరకవు కదా మనం ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకుందాము టాటా అడుగురా సో మనం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము మళ్ళీ అంటే అక్కడ టైం స్పెండ్ చేసినాక మళ్ళీ వచ్చే దారిలో అయితే మనకి దొరుకుతాయి కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మారుమూరు ప్రాంతంలో కూడా ఒక చెక్ గేట్ అయితే ఉంది ఈ చెక్ గేట్ ఎప్పుడుది అని అనుకుంటే సో అది కరోనా టైం సీజన్లో అటు నుంచి ఇటు నుంచి జనాలు అయితే వచ్చేసేవాళ్ళు కదా సో గవర్నమెంట్ వచ్చేసి మారుమూల ప్రాంతంలో కూడా అంటే వాలంటీర్లని మెన్షన్ అంటే ఉంచేదన్నమాట సో జనాలు రాకుండా ఉండడానికి సిటీలోంచి వచ్చేసేవాళ్ళు కదా చెక్పోస్ట్ అని చెప్పొచ్చు ఎట్ సైడ్ అన్నారు
మంచి కొడతాను ఆర్న. సో మనకి ఎండ అయితే బాగా కొడుతుంది, కానీ మనం కూడా తగ్గేదే లే అంటూ మనం కూడా పోతున్నాము ఎండలో. ఎందుకంటే మనకి ఈ వీడియో మీకు చూపించాలి అనేది నాకు చాలా రోజుల నుంచి అయితే ఉంది ఒక కోరిక. చూడండి వీళ్ళు మంచి మంచి కట్లు కటారులతో తిరుగుతున్నారు, మేబీ పొలం కోతకి వెళ్ళి ఉంటారు. బాయ్ బాయ్, ఫోన్ మాట్లాడుకుంటుంది తను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంగా చెప్పొచ్చు, ఎందుకంటే పక్కనే కొండలు, కొండల నుంచి మనం మధ్యలోకి పోతున్నాము, ఇంకా కొండ పక్కలోంచి పోతున్నాము. సో మీరు దూరంగా చూసుకున్నట్లయితే అక్కడ అరటి చెట్లు ఉన్నాయి, కొండ పైన చూడండి ఎంత అందమైన అరటి చెట్లు అవి. సో యాక్చువల్గా ఇంట్లో ఈరోజు లక్ష్మీవారం పూజలు అవుతున్నాయి, కానీ మా మమ్మీ అన్నది స్నానం చేయమనేసి నేను స్నానం చేయకుండా వచ్చేసాను. సో ఇది మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్, యూట్యూబ్ పైన ఫ్యాషన్ అన్నమాట. సో మొత్తం చూపించాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనేది నా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం అన్నమాట, నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో మీరు చూడొచ్చు ఇది ఒక ఊరు, ఊరికి స్టార్టింగ్లో మర్రి చెట్టు, సో మర్రి చెట్టుకి ఓడలు. బాబా బాబా ఎంత అందంగా ఉంది కదా, చూడ చక్కని ఊరండి. చూడండి ఆ రోడ్డుకి ఇంతలో కూడా ఎండ తగలకుండా ఎంత నీడగా ఉందో లొకేషన్. బాబా బాబా బామ్మా బాగున్నావా, ఎక్కడికి వెళ్తున్నావా? అలాగట. సో యాక్చువల్గా బామ్మ ఎవరో మనకు తెలియదు నిజంగా చెప్పాలంటే, కాబట్టి మనసులో మనం పలకరిస్తే పలకరిస్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కదా అండి, అది ప్రాసెస్. సో ఇక్కడ ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు అక్కడ అయితే టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్, టెంపుల్ దగ్గర జనాలు అయితే ఉన్నారు, మేబీ ఏదో ఫంక్షన్ మేబీ జరిగిండొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రోడ్డు ఎలా ఉన్నది అనేది, మనము దారమల్లి వాటర్ఫాల్ పోతున్నాం కదా, ఆ రూటు ఆల్మోస్ట్ వచ్చేసాము దగ్గరలో. భజన భజన అవుతుందండి ఇక్కడ భజన. అలా బైక్ వెళ్తుందా, వాటర్ఫాల్ పైకి కదా ఉంది, వాటర్ ఫాల్స్ కాదన్నా, దారమల్లి వాటర్ ఫాల్. దారమల్లి వాటర్ ఫాల్ లేదా, ఇటు సైడే కదా. బైక్ వెళ్తుందా, బైక్ వెళ్దా, బైక్ వెళ్దంట. సో మనం ఎక్కడైతే బైక్ ఆపేద్దాము, పార్క్ చేద్దాము. ఓకే 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 అట్లా ఫ్రెండ్స్, మనకి వెహికల్ పోవడానికి అయితే దారి లేదు అక్కడ అనమాట, మనకి దారమల్లి పోయే వాటర్ఫాల్లో. సో మనం ఏం చేస్తామంటే వెహికల్ని ఇక్కడే పార్క్ చేస్తాము, ఇక్కడ ఎవరైతే భజన చేస్తున్నారు. సో మనం చాలా డిస్టెన్స్ నుంచి వచ్చాము, అక్కడ మొత్తం బైక్తో పాటు వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఆ ఛాన్స్ లేకుండా మనం వెహికల్ ఇక్కడే ఉంచాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి మనం ఫుడ్ క్యారీ చేసుకోవాలి, అండ్ మనం కూడా వెళ్ళిపోతాం, ఎక్కడైతే వెహికల్ పార్క్ చేసేద్దాం. కమాన్ మనం సేఫ్టీ టూల్స్ వాడుకోవాలి కదా, ఇది వచ్చేసి ఇక్కడ ఎక్కడ పెడితే పడిపోద్దామని అనేసి ఇందులో పెట్టేస్తున్నాను. సో కామన్ మనమైతే మొత్తం దారమల్లి వాటర్ ఫాల్స్ షూట్ చేద్దాం రమ్మ. సో దారమల్లి పోయే రూట్ పోయే దారమల్లి వాటర్ఫాల్ పోయే రూట్లో అయితే మనకు ఒక టెంపుల్ ఉంది, ఇప్పుడే భజన అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో భజన ఏంటో చేశారనమాట వీళ్ళు. సో మనమైతే కంటిన్యూగా ముందుకు పోతాము, మా ఫ్రెండ్ ఇదిగో అక్కడ ఫుడ్ పట్టుకున్నాడు, ఫుడ్ వాటర్ బాటిల్ పట్టుకున్నాడు.
సో మనం ఈ వేలో అయితే పోదాం మనము. సో మొత్తం వాటర్ఫాల్ అనేది మనం కవర్ చేద్దాము చూడండి. సో మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసేసాము మనము, అక్కడికి వెళ్ళడానికి దారి లేదనమాట. సో ఇలాంటి దారిలో మీరు వెహికల్ తీసుకెళ్ళలేరు కదా. సో అనిల్ ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? 100 to 200 meters అంట, అంటే మేబీ 1/2 kilometer కూడా కాదు. సో మనమైతే వెళ్ళిపోదాం. అక్కడి నుంచి శబ్దాలు అవి వినిపిస్తున్నాయి నీకు, అంటే మనసులో? సో ఉన్నారు ఆల్రెడీ చాలామంది, వెళ్ళి ఉంటారు అక్కడ ఉంటారు. సో వాటర్ఫాల్, సో ఈ వేలో వెహికల్ తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ స్టార్టింగ్లోనే మాకు అర్థమైపోయింది వే ఎలా ఉంటే మనం తీసుకెళ్ళడం కష్టమనేసి.